రగ్గుల మీద శారదా 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 ఎవరా శారదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏంటి తెలుసుకునేది నా తుండు మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని దబాయిస్తావా ఎవర్రా నువ్వు నా కారుని కాలుతో తంతావా మా శారదమ్మ గారి బోర్డు మీద నువ్వు కాలు పెట్టగలింది నీ కారుని తరడం లెక్క నా తుండు అన్నటం ఏంట్రా కూర్చుంటా శారదమ్మ వచ్చి టేక్ ఇట్ ఈజీ అనుకున్నావా ఈ ఏరియా అంతా శారదమ్మ గారి జాగ్రత్త శారద ఎవర్రా శారద శారద ఎవరా ఆవిడ దేవత ఆవిడ గురించి ఏమన్నా అంటే కళ్ళు పోతాయి దేవత ఎక్కడరా ఎక్కడరా దేవత శారదంటే నువ్వా నువ్వేదో దేవతవన్నారు దేవత అంటే మహిమలుంటాయి రెక్కలుంటాయి ఆకాశం నుండి ఎగురుతూ వస్తుంది అనుకున్నావు ఈవిడ మహిమలున్న దేవత కాదు మనుషుల్లో దేవత ఓహో మనుషుల్లో కూడా దేవతలుంటారా సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రతి మనిషి దేవుడితో సమానమే ఇంతకీ మీరెవరు ఎవరా ఈ పేట త్వరలో మా సొంతం కాబోతుంది అందుకే ఇక్కడ అందరినీ ఖాళీ చేయమని ముందుగా హెచ్చరించడానికి వచ్చాం చూడు బాబు ఎన్నో ఏళ్లుగా ఎన్నో కుటుంబాలు ఈ నేలను నమ్ముకుని ఇక్కడే ఉంటున్నాయి హఠాత్తుగా వచ్చి ఖాళీ చేయమంటానికి నీకే కాదు ఆ చట్టానికి కూడా హక్కు లేదు నిన్ను ఆ చట్టాన్ని డబ్బుతో కొనడం మీలాంటి వాళ్ళ నోళ్లు మోయించడం మా కొత్తం కాదు కావచ్చు కానీ పేదవాళ్ల కడుపులు కొడితే మీకు పుట్టగతులుండవు కడుపులు కొట్టొద్దా అయితే నిన్నే కొడతాం దేవత లాంటి ఆమె మీద చేతులు ఎత్తారు ఆమెను కాపాడడానికి నాగదేవతలే పడగలిప్పాయి ఎవర్రా మీరు క్లాసుగా ఉండాలా మా శ్రవడిలా జోడు పాములు మా గుర్తు కాటుకు కాటు వేటుకు వేటు ఏడిశారు మీ ఒత్తి బొమ్మ పాములు మా ఒరిజినల్ పాములు చూసుకోండి నీలాంటి రబ్బర్ పాములతోటి మా రాజు నేను చిన్నప్పుడే పాము పుట్టాటాడుకున్నాం ఇలాంటి మూర్ఖులతో నీకెందుకు నాగుల చవితి పండుగ రోజు ఇక్కడ పాలు పొంగాలే కాని రక్తపాతం జరగకూడదు బాబు విన్నారా ఏ దేవతనైతే ఎగతాళి చేశారో ఆ దేవత వల్లే బతికి బయటపడ్డారు లేకపోతే అప్ అండ్ డౌన్ అదిరిపోయేది ఆనాడు ముంతాజ్ పేరుతో షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు ఈనాడు ఈ భగవాన్ ఎంతో ఖర్చు పెట్టి రెస్టారెంట్ కట్టించాడు మీ పేరుతో ముందు ఎక్కడి నుంచి వెళ్ళు ఏంటయ్యో హోటల్ ఓపెనింగ్ క్లోజింగ్ నాకేంటి 500 నాకు ఇవ్వడానికి ఏడుస్తావేంటి కూల్ డ్రింక్ నా పేరుతో రెస్టారెంట్ కట్టించడం కాదు నా కోసం ఏమైనా చేస్తావా రిక్వెస్ట్ చేయొద్దు ఆర్డర్ ఇవ్వండి ఓకే రే తమ్ముడు నా డబ్బులు ఓయ్ బాలపిల్ల మా అన్నయ్య గారు డబ్బులు ఇస్తారంట నిన్ను లోపలికి రమ్మన్నారు నీ రేట్ ఎంత అదే పాల రేటు 500 ఓన్లీ 500 తీసుకో ఆగండి ఆగండి మారేసుకుంటుందేమో బయట లాగి మూట కట్టండి కరెక్ట్ ఐడియా అన్నా బయట నేను లాగుతాను డబ్బు నువ్వు కట్టు తీసుకో పాలమ్మకునేదైనా పవర్ఫుల్ లేడీ కింద పడిన డబ్బుని ముట్టుకోదట కింద పడింది ముట్టుకోకపోతే టేబుల్ మీద ఉంచుతాను తీసుకోమనండి వన్సఫుల్ గేమ్
చూసావా భగవాన్, ఏమీ చేయకుండానే రేప్ చేసినట్టు కేకలేస్తుంది. ఈ పాలపిల్ల చేత రేప్ పాడిస్తే కరెక్ట్. పాల పాపకు ఒక పెగ్గు తగిలిస్తే ఆటోమేటిక్ గా డాన్స్ చేస్తుంది. పూజ్య పితాజీ, పరిస్థితి చూస్తుంటే మన బుడగలు బళ్ళు బళ్ళు పేలేలా ఉన్నాయి. మన బుడగలు ఏడో ఇప్పుడు ఏమైంది నీ పొగరు? ఉన్నాడుగా నీ జట్కా వీరుడు, గొంతు చించుకున్నారు. వచ్చి ఏమాత్రం రక్షిస్తాడో నేను చూస్తా. మళ్ళీ నీ జాగ్రత్తగా ఇంటి దగ్గర దించిరా. ఎరా కవ్వ, ఆడపిల్ల చేత విస్కి నీళ్లు తాగిస్తావా? నీ చేత హుసేన్ సాగర్ లో మురికి నీళ్లు తాగిస్తుంది. హలో, అటు తీసుకెళ్ళండి. మా అన్నతో మందు తాగించి మైకంలో పడేశావు, లేకపోతే ఆయన చేత చావు దెబ్బలు తినేవాడు. ఏడిశాడు, ఫుల్ బాటిల్ తాగి సౌండ్ లేకుండా పడిపోయాడు. వాడు నన్నేం కొడతాడు? ఇదిగో చూడు, మందు టచింగ్ లేనోడిని. ఫుల్ బాటిల్ తాగి నీ చేత గోలీ సోడా తాగిస్తాను. ఇక రారా, సుర్రు సుమ్మైపోద్ది.